తొలగిపోయాడు. కషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారు. అదే దిగరు, అదే పొగరు, అదే ఘోరు, అదే జోరు, అదే పౌరుషం. ఇంద్రసేనారెడ్డి ఈ మాట ఎందుకు చెప్తానంటే అసందర్భం చెప్పడం కాదు. ఎప్పుడు ఈ విజయనగరానికి వచ్చినా సరే, ఎప్పుడు ఈ ప్రజల ముందు ఇలా నిలబడినా సరే, విజయనగర వాస్తవులు, తమ్ముళ్ళు, చెల్లెలు, అక్కలు వీళ్ళందరూ ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు ఇదే హోరు, ఇదే హుషారు, ఇదే జోరుతో మీరు స్వాగతం పలుకుతున్నందుకు మరొకసారి మీకు అందరికీ సభకు నేను హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకున్నాను. ఈ రోజున 10 రోజులుగా ఈ 10 జిల్లాలుగా తిరుగుతూనే ఉన్నాను. తిరిగిన ప్రతి చోట ఈ రోజు నాకు మేమున్నాము కాంగ్రెస్ తరఫున, కాంగ్రెస్ తరఫున మేమున్నాము, కాంగ్రెస్ భరోసాగా ఉన్నాము, కాంగ్రెస్ వచ్చినటువంటి కష్టమేమి లేదంటూ ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇది నిజంగా క్లిష్ట పరిస్థితి కాదు. క్లిష్ట పరిస్థితికి నెట్టారు ఒక రకంగా అవకాశం అందిపుచ్చుకుందాం అనగల ప్రతిపక్షం వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఈ రోజున ఒక ఛాలెంజ్ నేను ఇస్తున్నాను. రమ్మనమనండి, ఈ విజయనగరం నడిపొడిలో నిలబడమనండి, మీ సమక్షంలో చెప్పమనండి, కాంగ్రెస్ లేదని ప్రజలే చెప్తారు సమాధానం. కాంగ్రెస్ అన్నది లేకుండా చేయడానికి అది కాంగ్రెస్ బయట కూడా లేదు, ప్రజల గుండెల్లో ఉంది. లబ్ధి పొందిన అన్ని రకాలుగా దాని కాంగ్రెస్ మూలంగా అన్ని రకాల లాభాలు, ఉపయోగాలు, సంక్షేమం, అభివృద్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరూ మేము చెప్పగలం. చెప్పాలంటే వ్యవసాయదారులుగా, రైతన్నులుగా రుణమాఫీలు పొచ్చేసింది మాకు కాంగ్రెస్. మాకు వడ్డీలు రుణాలిస్తుంది కాంగ్రెస్. కౌలు రైతులకు మాకు రుణ గుర్తింపు కార్డు ఇచ్చింది కాంగ్రెస్. రాబోయే రోజుల్లో రాత్రిపూట మాకు విద్యుత్ విద్యుత్ ఇచ్చినా దాని ఇబ్బంది ఉంది కాబట్టి 10 పగలు 9 గంటలు ఇవ్వాలని నిర్ణయించుకుంది కాంగ్రెస్. మాకు మద్దతు ధర 1500 రూపాయలు చేసినా, అలాగే విపత్తు కాలంలో మాకు నష్టపరిహారంగా వెనువెంట ఇవ్వడానికి 5000 కోట్లు మరి బడ్జెట్ లో పొందుపరిచినా, ఇలాగా ప్రతి ఒక్కరు కూడా మా రైతుల సంక్షేమం చూసేది కాంగ్రెస్. ఇక విద్యార్థులు అంటారు మేము ఎప్పుడు ఊహించలేదు, మేము మా వెనుకబడిన తరగతుల వాళ్ళం, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వాళ్ళం, మేమంతా కలిసి కార్పొరేట్ విద్యల్లో, కార్పొరేట్ విద్యా సంస్థల్లో మేము డిగ్రీలు విద్యలు మంచి మంచి విద్యా అధికులు అవుతామని చెప్పి ఎప్పుడు ఊహించలేదు. అలాంటిది ఆ అవకాశం మాకు ఫీజు రీఎంబర్స్ చేసి మాకు వెనుదలుగా ఉండి మేము రోజున విద్యార్థులు అయి ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించగలుగుతామంటే అది కాంగ్రెస్ ఇచ్చింది మాకు. కాంగ్రెస్ తప్ప మరి ఎవరు ఇవ్వనటువంటి ఇది. అలాగే మహిళలు, వాళ్ళకి ఆర్థిక స్వావలంబన, వాళ్ళ సాధికారత, ఆ రకంగా వాళ్ళకి అన్ని రకాలుగాను వెన్నటి ఉంది కాంగ్రెస్. వాళ్ళకి రుణాలు మాఫీ చేసే దిశగా 20,000 కోట్ల రూపాయలు స్వయం సహాయక బృందానికి రాను రోజులు మాఫీ చేయాలని నిర్ణయించుకుంది కాంగ్రెస్. ఇక వాళ్ళకి వడ్డీలని రుణాలు ఇచ్చేందుకు గాను 1000 కోట్లు స్త్రీ నిధి బ్యాంకు పెట్టి ఆ రకంగా వాళ్ళకి దాదాపుగా 3.5 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా వడ్డీలు రుణాలు ఇచ్చే దిశగా కూడా నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్. ఇలాగా 1-2 కాదు, 1 వర్గం 2 వర్గాలు కాదు, వాళ్ళు మీరు కాకుండా అన్ని వర్గాల వారికి ఇప్పుడు భవిష్యత్తులో ఎవరైతే కనుక 10th క్లాస్ అనే విద్యార్థులు ఉన్నారో అలాంటి వారు రేపు ఇంటర్మీడియట్ ఎయిడెడ్ కళాశాలలో చేరే టైంకి వాళ్ళకి ల్యాప్టాప్లు ఇవ్వాలని ఆ రకంగా వాళ్ళ జీవితంలో వాళ్ళ ఆధునిక పరికరం కంప్యూటర్స్ ఇవ్వాలని కూడా డిసైడ్ చేసుకుని నిర్ణయించుకుంది రాబోయే రోజుల్లో కాంగ్రెస్. అలాగే ఆడబిడ్డ పుడితే ఒక కుటుంబంలో అయ్యో ఆడబిడ్డ పుట్టింది ఎలాగా అని ఆ తల్లిదండ్రులు ఆవేదన కూడా అవసరం అవసరం లేదు. ఆడబిడ్డ లక్ష్మి పుట్టిందని ఆనందపడేలాగా ఆ బిడ్డ పుట్టి పేరు పెట్టే సమయానికి 100 గజాల స్థలం ఆ బిడ్డ పేరు రాసి తీసుగా ఈరోజు కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఇలాగా ప్రతి ఒక్కరు చాలా మంది మధ్యతరగతి అలాగే దిగువ తరగతి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఎవరైనా సరే ఏ రకమైనటువంటి వాళ్ళు వర్గానికి వర్గానికి సంబంధించిన వాళ్ళైనా సరే తెల్ల కార్డు హోల్డర్స్ ఉంటే కనుక వాళ్ళకి ఉచిత 100 ఇళ్లకు వినియోగించుకునే విద్యుత్తు 100 యూనిట్ల వరకు వాళ్ళు ఫ్రీ.
అంటే వాళ్ళు కాల్చుకుంటున్న 50 పైసా ప్రభుత్వం తెలియాల్సిన అవసరం లేదు 100 యూనిట్ లోపల అది కేవలం ప్రభుత్వమే వాళ్ళ తరపున భరిస్తుంది ఆ రకమైన వెసలుబాటు ఆ యొక్క వాళ్ళకి ఆ సామాన్యులకు ఇచ్చేందుకు కాంగ్రెస్ నిర్ణయించుకుంది వాళ్ళు అవహేళన చేశారు అసలు వ్యవసాయం దండుగా అనేటటువంటి మనిషి ఈ రోజున ముస్లిం కమ్యూని కాల్స్తున్నారు అలాగే ఆయన ఈ రోజున మరొక ఆయన అవినీతి సామ్రాజ్యం చక్రవర్తి ఆర్థిక నేరాలతో ఈ రోజున ఏ రోజున శాస్త్రీయ ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని ఎదురు చూస్తున్న మనిషి ఆ వెళ్ళి ఆ భయం ఆ యొక్క ఆందోళన నుంచి తను చేసిన ఆర్థిక నేరాలు శాస్త్ర భూస్థాపితం చేసి అది లోకలు చేసుకోవడం కోసం ఆయనకి అధికారం కావాలి దానికోసం తహతహలాడుతున్నాడు అందుకని చంద్రబాబు నాయుడు చేసేది ఆఖరి పోరాటం అయితే ఈ పద్దెనిమిది చేసేది ఇది రక్షణ పోరాటం ప్రజలను రక్షించడం కోసం కాదు తనని తాను రక్షించుకునే ఆత్మరక్షణ పోరాటం చేస్తున్నాడు వీడు వీడు కనుక అధికారంలోకి వస్తే ఈ ప్రజా సంక్షేమం కాదు వాళ్ళ సంక్షేమం చూసుకుంటారు వాళ్ళ బాగోగులు చూసుకుంటారు వాళ్ళ రక్షణ చూసుకుంటారు కాబట్టి దయచేసి వాళ్ళు ఎవరికి మీరు ఓటు వేసినా సరే మన భవిష్యత్తుకి మన నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి మనం ఉప్పు వాడుతుంది మన భవిష్యత్తు అగమగోత్రం అవుతుంది మన బిడ్డల భవిష్యత్తు చీకటిపన్న అవుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఇలాంటి స్వార్థ పనులకి మనం నిజంగా ఓటు వేసి అన్యాయం చేసుకోవద్దని ఎప్పుడు అందరి యొక్క మంచి చెడ్డలు బాగోగులు యోగక్షేమాలు సంక్షేమం అభివృద్ధి చూసే ఒక కాంగ్రెస్ ఒక్కటి సామాజిక న్యాయం చేసేది ఈ విజయనగరానికి వస్తే నిజం చెప్పాలంటే రాజులు రాజరికాలు పోయిని ఇక కతి సామాన్యులే ప్రతి ఒక్కరికి ఈ రోజున రాజ్యం లేని ప్రజలే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే మహారాజులు అలాంటిది ఇంకా రాజకీయ రోజులు ఉండి రాజులు ఎలాలి ఎలాలి అనుకోవడం అన్నది అది జరగని పని ఈ రోజున ఒక మహిళగా ఒక ఆడపుత్రుగా ఇక్కడ మీ అందరిది ఆడపుత్రుగా ఝాన్సీ గారు మీ అందరి సమస్యలు తీర్చి దిశగా వాళ్ళు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు వాళ్ళ యొక్క వెలుగుబడిన తరగతికి చెందినటువంటి మహిళ అలాంటి వెలుగుబడిన తరగతుల వాళ్ళకి ప్రతి సామాన్యుల యొక్క బాధలు తెలుస్తాయి సారక బాధలు తెలుస్తాయి ఒక గృహిణి ఉంటే కనుక ఇంటి సమస్య మగవాడి కంటే ఆడబిడ్డకి ఎలా తెలుస్తుందో ఆడపడుచుకు ఎలా తెలుస్తుందో ఆ సమస్యలు అలాగే ఈ నియోజకవర్గ సమస్యలు కూడా ఖచ్చితంగా ఆడ పరిచయటువంటి ఝాన్సీ గారికి తెలుస్తుంది ఖచ్చితంగా ఆవిడ గతంలో మీకు అందకాలుగా అభివృద్ధికి సహాయపడ్డారు దోహదపడ్డారు సమస్య పరిష్కారానికి ఆవిడంతు కృషి చేశారు ఈసారి మీరు ఆడపడుచుని నేను మిమ్మల్ని అందరినీ అడుగుతాను ఈ నియోజకవర్గం నుంచి మీరు హస్తం గుర్తుకు ఓటు వేసి వారిని అసెంబ్లీకి పార్లమెంటుకి అభ్యర్థిగా లోక్సభ అభ్యర్థిగా ఉన్నటువంటి వారిని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరూ వేడుకుంటూ ఇక్కడ గడ్ల రమణమూర్తి గారు ఈ నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారికి మీ యొక్క ఓటు వేసి హస్తం గుర్తుకు ఓటు వేసి వారిని కూడా గెలిపించాల్సిందిగా మేమందరినీ కూడా వేడుకుంటూ ఇక్కడ ఈ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ జై కాంగ్రెస్ మాట్లాడతారు సరిగ్గా